ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సెట్ బ్యాక్ పర్మిషన్ తో ఇంటి నిర్మాణం చేపట్టామని స్పష్టం చేశారు ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గాండ సుమతి తమ రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది వ్యక్తులు అతిక్రమ నిర్మాణం చేపడుతుందని ఆరోపిస్తున్నారని అన్నారు ఈ రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో గాండ్ల కృష్ణమూర్తి సర్పంచ్ సుమతి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు పర్మిషన్ తీసుకున్నాము పర్మిషన్ పత్రం ఇది అధికారులు ఇచ్చిన పత్రం ఇది మండల ఆఫీస్ నుంచి ఇచ్చిన పత్రం ఇది అన్ని మన గ్రీటర్ వాళ్ళు అందరూ అప్డేషన్ చేసుకుంటా మమ్మల్ని ఇబ్బంది చేస్తారు దయచేసి మమ్మల్ని గమనించాలని కోరుతున్నాను మన ముస్తాబాద్ విలేజ్లో నేను ఒక సర్పంచ్గా ఉన్నాను కాబట్టి మా భర్త పేరు మీద ఒక పాత ఇల్లు ఉండే పెంకుటిల్లు దాన్ని పాతబడి పురాతనమై కూడిపోయింది దాన్ని ఒక చిన్నగా రూమ్ నిర్మాణం చేసుకుందామని స్టార్ట్ చేశాము ఫిబ్రవరి నెలన మన గ్రామ పంచాయతీకి మా భర్త చేత అప్లికేషన్ పెట్టించి ఈ పర్మిషన్ ఇవ్వడం జరిగింది పర్మిషన్ అందరూ ప్రజలు ఎట్లా కట్టిందో ఆన్లైన్లో అమౌంట్ కట్టి పర్మిషన్ తీసుకోవడం జరిగింది ఈ పర్మిషన్ కూడా 3 ఫీట్ల సెట్ బ్యాక్ తోటి పర్మిషన్ తీసుకున్నాము 3 ఫీట్లు తీసుకున్నాం కానీ దాన్ని 5 ఫీట్ల దాకా సెట్ బ్యాక్ ఇచ్చిపెట్టి మొదలుపెట్టడం జరిగింది దానికి 2 నెలల నుంచి రకరకాల మనుషులు ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని ఎందుకంటే అది కరెక్టే ఉంది వాస్తవంగా ఉండన సూత వాళ్ళు మమ్మల్ని కావాలనే నేను ఒక సర్పంచ్ని బదనం చేయాలనే ఉద్దేశం కొద్ది చేస్తున్నారు మాకు కూడా ఈ స్టేట్మెంట్లు అవి ఇవ్వాలనే ఉద్దేశం లేకుండా ఎందుకంటే వాళ్ళు రోజో రకంగా ప్రెస్ మీట్ పెట్టుకుంటా అది పెట్టుకుంటా రోజో రకంగా మేము ఇబ్బంది పెడుతుంది కాబట్టి ప్రజల్లోకి మేము చేసే న్యాయం అన్యాయం కూడా తెలవాలనే ఉద్దేశం కొద్ది ఇక్కడ మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది ఇది దాన్ని అధికారులకు నేను రమ్మని చెప్పిన మరి ఇది న్యాయమో అన్యాయం ఒకసారి చూసి మీరు కూడా సర్వే చేయండి అంటే ఈ సర్వే చేసి వాళ్ళు అధికారికంగా పత్రం పేపర్ ఇవ్వడం జరిగింది ఈ పేపర్ నిబంధన ప్రకారమే మేము నిర్మాణం చేసుకుంటామని సందర్భంగా చెప్పుకుంటున్నాము దీనికి ప్రజలలో కూడా మేము ఏం చేస్తున్నాం అనేది తెలియాలి మమ్మల్ని ఏం లేదు ఒక బదనం చేయాలనే ఉద్దేశం పోతే చేస్తుండని మేము భావించుకుంటున్నాము దీనికి